వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను విజయ్ ఈరోజు ప్రధాన వార్త ఈనాడు తెలంగాణ ఎడిషన్ తీసుకుందాం ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై భాజపా సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు కుట్ర ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు మోదీ అమిత్ షా యత్నాలు రిజర్వేషన్ల వ్యవహారంపై బాలాసా వైఖరి వెల్లడించాలి పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి బారాసాకు ఒక్క సీటు రాదు రెండు చోట్ల రెండో స్థానం మిగిలిన వాటిలో మూడో స్థానమే మీడియాతో ఇష్టాగోష్లో సీఎం రేవంత్ రెడ్డి మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న వినతుల్ని ఈసీకి పంపాం ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు మంది నమోదు ఈనాడుతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అలాగే మరో వార్త సర్కారు గర్వం దించాలి తెలంగాణ భగ్గుమంటుంది ధర్మాలు ట్యాంకర్లు వస్తున్నాయి నాగర్ కర్నూలు సభలో బారాసా అధినేత కేసీఆర్ అలాగే గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పకుంటా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రుణమాఫీపై బారాసా కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శ ఇది ప్రధానంగా ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు అలాగే ఇప్పుడు సాక్షి చూద్దాం సాక్షిలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఆర్ఎస్ఎస్ మనువా మనువాద విధానాన్ని అమలు చేస్తున్న బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ రెండు వేల ఇరవై నాటికి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యం రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేయాలన్నది వారి సిద్ధాంతం అదే జరిగితే కార్పొరేషన్ల ముందు దళితులు గిరిజనులు ఓబీసీలు కట్టుబానిసలే ఆ దిశగానే ప్రధాని మోదీ అమిత్ షా విచ విచక్షణగా రహితంగా వ్యాఖ్యలు కాంగ్రెస్ గెలిస్తే పుస్తలు అమ్మేస్తారంటూ దిగజారి మాట్లాడుతున్నారు కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారు ఐదు ఎంపీ సీట్లను తాకట్టు పెట్టారు దేశంలో రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని వ్యాఖ్య అలాగే రైతులకు మళ్లీ గోస ఎందుకు మళ్లీ బోర్లు నీళ్ళ ట్యాంకులు బిందులు ఎందుకు వచ్చాయి కోతలు పూర్తయి ఇరవై రోజులైనా ధాన్యం కొనే దిక్కే లేదు అలాగే ఎన్నికలకు ముందు అభయహస్తం భస్మాసుర హస్తం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్ సీఎం రేవంత్కు మాట నిలుపుకున్న చరిత్ర లేదు గతంలో కొడంగల్లో పడితే రాజకీయ సన్యాసం అన్నారు ఏమైంది సొంత జిల్లాలో గెలవలేమనే ఇన్ఛార్జి బాధ్యత నుంచి రేవంత్ తప్పుకున్నారు ఎన్నికలయ్యాక ఆయన బీజేపీలో చేరడం ఖాయం ఏపీలో జగన్ మళ్లీ గెలుస్తారన్న సమాచారం తమకు ఉందని వెల్లడి అలాగే కాంగ్రెస్కు పద్నాలుగు సీటు వస్తే రాజకీయ సన్యాసం సీఎం ఇచ్చిన హామీలన్నీ ఆగస్టు పదిహేనులోగా అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా ఏలేటి అలాగే అలాగైతే పోటీ నుంచి తప్పుకుంటా ఆరు గ్యా గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తారా బండి సంజయ్ అలాగే వంద శాతం కేసులు పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే వెల్లడి నల్గొండలో కోట్ల భవన సముదాయం ప్రారంభం నాగోల్లో రెండు మెట్రో స్టేషన్లు కొత్తగా నిర్మించనున్న ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ రెండు స్టేషన్ల మధ్య విశాలమైన స్కైవాక్ నాగోల్ నుంచి చంద్రాయనగొట్ట వరకు స్టేషన్ల అలైన్మెంట్ కాలినడకన వెళ్ళి పరిశీలించిన మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి ఇది సాక్షిలో ప్రధానంగా వచ్చిన వార్తలు అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో జగన్ అండతో కేసీఆర్ స్కెచ్ ఇది ప్రధానంగా వచ్చింది అలాగే ఎస్సీ ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ మూలవాసులపై వారి రిజర్వేషన్ల తొలగింపుపై కుట్ర ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ప్రధానమైన హెడ్లైన్గా వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ నాయకత్వం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ను మతరాజ్యంగా మార్చడమే ఆ సంస్థ లక్ష్యం మూడింట రెండు వంతుల మెజారిటీకే బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది అప్పుడు రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మం ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి దీనిపై కేసీఆర్ వైఖరి వైఖరి ఏమిటి నల్గొండ ఖమ్మం నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ పార్టీకి రెండో స్థానం రాష్ట్రంలో కాంగ్రెస్కు పద్నాలుగు సీట్లు ఖాయం దక్షిణాదిన ఇండియాకు వందకు పైనే పెద్దమ్మ తల్లి సాక్షిగా లోపు రుణమాఫీ మీడియాతో సీఎం రేవంత్ అలాగే దేశం కోసం బీజేపీని అడ్డుకోవలసిందే మనం కొట్లాడుకుంటే ఆ పార్టీకి లబ్ధి కాంగ్రెస్ సిపిఎం సిపిఐ చేతులు కలపాలి సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు మోదీ తెలవదు కలిచ్చారు మంగళసూత్రాల వ్యాఖ్య స్థాయికి తగదు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి ఖమ్మంలో తుమ్మలా పొంగిరేటి అలాగే ఆరు గ్యారంటీలు అమలైన నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా రోజు వేదిక మీరే నిర్ణయించుకోండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలన్నీ డ్రామాలు నన్ను ఓడించేందుకు చీకటి ఒప్పందాలు ఓటుకు ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ యత్నం హిందువులను కేసీఆర్ కించపరిచారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు అలాగే అందరికీ న్యాయం జరిగేలా కులగరణ అధ్యయనం అవసరం లక్ష్మణ్ తొమ్మిది పది సైతం మోడిటూర్ నా చార్మినార్లో షా రోడ్ షో అమిత్ షా వీడియో డీప్ ఫేక్ రిజర్వేషన్లపై తప్పుదోవ పట్టించేలా ప్రచారం టీపీసీసీపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు అలాగే పద్నాలుగు సంవత్సరాలు గాజాలో శిథిరాల తొలగింపు పట్టే సమయం అది కూడా రోజుకు వంద ట్రక్కులను ఉపయోగిస్తేనే చదరపు కిలోమీటర్లకు రెండు వందల కిలోల మేర పేలని బాంబులు ఐరాస ఇజ్రాయెల్ దాడుల్లో ముప్పై నాలుగు వేల పెరిగిన మరణాలు అలాగే మోదీకి ఓటేస్తే వినాశనమే రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టాలి నాగర్ కర్నూలు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇస్మార్ట్ కేసీఆర్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో గులాబీ నేత ఖాతాలు పాలమూరులో భోజనం చేస్తుండగా కరెంట్ కట్ విద్యుత్ కోతలపై ప్రభుత్వంపై విమర్శలతో ట్వీట్ కరెంట్ కట్ అసత్య ప్రచారం అన్న మంత్రి బట్టి సీఎం జిల్లాలోనూ కాంగ్రెస్ గెలవదు అందుకే ఇన్ఛార్జ్ పదవి నుంచి రేవంత్ వైదొలిగారు నేను మళ్లీ చెప్తున్నా ఆయన బీజేపీలో చేరతారు ఈటిల అంశంలో వ్యూహాత్మకంగానే మల్లారెడ్డి వ్యాఖ్య తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్చాట్ అమెరికాలో ఐదు వందల యాభై మంది అరెస్ట్ పాలిస్తాన్కు సంఘీభావంగా వర్సిటీలో ఆందోళనలు టీఆర్ గ్యాస్ అశ్విక దళాలు ప్రయోగించిన వెనక్కి తగ్గని విద్యార్థులు రాష్ట్ర జీఎస్టీలో నూట ముప్పై ఎనిమిది వృద్ధి రెండు వేల పదిహేడు ఆగస్టులో ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు ఏప్రిల్ రెండు వేల నాలుగు కోట్లు నిరుడు పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఎక్కువ ఖజానాకు ఉత్తంగా ఈ రాబడి అలాగే ముప్పైన పదో తరగతి ఫలితాలు ఉదయం పదకొండు గంటలకు విడుదల ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరు నెత్తిన నిప్పులు ఐదు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలు దాటిన ఎండ జమ్మిగుంటలో రెండో రోజు గరిష్ట ఉష్ణోగ్రత నేడు రేపు వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ పలుచోట్ల తెలుగు పటి అవకాశం బెట్టింగ్కు బలి ఈ వచ్చిలో పడి ఇరవై ఐదు లక్షల అప్పు రుణదాతల వేధింపులతో మనస్తాపం సదాశివపేటలో విద్యార్థి ఆత్మహత్య ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్ అలాగే నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో అట్లా వదిలేస్తే ఎట్లా రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ చురక బరాజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి తక్షణం ఎన్డీఎస్ఏకు లేఖ రాయండి మధ్యంతర నివేదికను తెప్పించుకోండి అన్నారం సుందీలపైన చర్యలు చేపట్టండి సాగునీటి కార్యదర్శి ఘోష్ ఆదేశం అలాగే ఎందుకు అయ్యాలి బీజేపీకి ఓటు పనికిరాని నినాదాలు ఇచ్చినందుక ఒక్క హామీ కూడా నెరవేర్చినందుక మనకు మెడికల్ కాలేజీ ఇవ్వనందుక విభజన హామీలు అమలు చేయనందుక మోటార్లకు మీటర్లు పెట్టినందుక అలాగే చనిపోయింది పద్దెనిమిది మంది రైతు బీమా అందుకున్నది అంతమంది రేవంత్ మళ్ళీ జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్ ఆదాయం పెంచుకుని రుణమాఫీ చేస్తాం మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే పన్నులు పెంచుకోవడం దుబారా తగ్గించడం అవసరం జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ సీఎం అలాగే మరో రైతు ఆత్మహత్య ఇప్పుడు ఎలక్షన్ పెట్టిండ్రు మళ్ళీ కేసీఆర్ వస్తాడు మీరు అనవసరంగా ఐదేళ్లు టైం పెట్టిండ్రు మిషన్ల గురించి తెలవక మోసపోయినాం నాకు ఈ మీ కరపత్రం ఎందుకు సారు మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉంది అలాగే కాంగ్రెస్ కథమైనట్లే ఆగస్టు పదిహేనున మోసం పార్ట్ టూ రేవంత్ రెడ్డి ఉద్దరి కథల ప్రజలు నమ్మరు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సహకారం కమలం పార్టీకి రెండు వందల ఇరవై సీట్లు దాటవు కేసీఆర్ను ప్రజలు తలుచుకుని లేదు చిట్చాట్లో కేటీఆర్ అలాగే సర్కారును కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో వస్తా కేసీఆర్తో మాట్లాడతామన్నాడు ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి ఆయన మాటలు ఎవరు నమ్ముతారు అందుకే ఈ విషయం కేసీఆర్కు కేటీఆర్కు చెప్పలేదు హుజారాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో తెలంగాణ ఎడిషన్లో అయితే ప్రధానంగా రిజర్వేషన్ల అంశం అయితే చాలా కీలకంగా మారింది అలాగే ఇప్పుడు ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాం వైకాపా మాయా మాయాఫెస్టో అబద్దాలు అప్పగింత అతికినట్లుగా ఎలా చెప్పగలరు జగన్ ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంత అమాయకులని మీ ఉద్దేశమా మద్యపన నిషేధం సిపిఎస్ రద్దు పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి కీలకమైన హామీలు నెరవేర్చకుండానే తొంభై తొమ్మిది శాతం పూర్తయ్యాయని ఎలా చెబుతారు అలాగే బ్రో ఏ రాష్ట్రానికి పోమంటావు ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు యువత వలస పరిశ్రమలను తరిమేసి ఉపాధి లేకుండా చేసిన జగన్ అలాగే అబద్ధాలు చెప్పను మోసం చేయను మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ఇది పచ్చి మోసం కాదా ఇచ్చేది యాభై వేలు లక్షంటూ గోల్ మాల్ హత ఇది ఇదేం మేనిఫెస్టో మా వేతనాల పెంపు ఊసేలేదు వాలంటీర్లు అలాగే ఎవరి ఆధీనంలో ఎవరు ఎన్నికల సంఘం చెప్పినట్లు సిఎస్ వినాలా సీఎస్ చెప్పినట్లు ఎన్నికల సంఘం వినాలా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఫించనివ్వాలని ఈసీ సూచన వద్దే అందించాలన్న స్పష్టమైన ఆదేశాలు అలాగే ప్లాస్టర్ తీసేసిన సీఎం వెల్లంపల్లి కట్టుకథ ముగిసింది అలాగే వైకాపా మేనిఫెస్టో ఫట్ కుటమి సూపర్ సిక్స్ బ్లాక్ బాస్టర్ హిట్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్ రెడ్డి చేతులెత్తేశారు నేను అభివృద్ధికి జగన్ నేరాలు ఘోరాలకు బ్రాండ్ ఆత్మకూరు కొవ్వూరు ప్రజాగలం సభలో చంద్రబాబు ఇది ప్రధానంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ వచ్చిన వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్ అలాగే సాక్షి చూద్దాం సాక్షిలో జగన్ ఇస్తున్న మాట ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ ఇలాగే మొత్తానికైతే మేనిఫెస్టోకి సంబంధించి అంశాలు ఇందులో కూడా పొందుపరిచారు అలాగే పాదయాత్ర స్ఫూర్తితో పాలన ఒక హీరోలా ప్రజల వద్దకు వెళ్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలో అమలు చేయడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఒక నాయకుడు మాటిస్తే అవన్నీ చేస్తాడనే నమ్మి ప్రజలు ఓట్లేస్తారు జనం నమ్మకం జీవితాలతో ఆటలాడకూడదు లీడర్షిప్ అంటే ప్రతి మాట అమలు చేయడం బిడ్డలా తోడుండడం ఏ సంపద సృష్టించావు బాబు పద్నాలుగేళ్లు లోటే ఉంటే చంద్రబాబు సృష్టించింది ఏంటి ఆయనకు ముందు తర్వాత మిగులు ఎలా వచ్చింది అలాగే అలవాటైన మోసగాడు బాబు సాధ్యం కాని కాదని తెలిసే అబద్దాలకు రెక్కలు సీఎం జగన్ రెండు వేల పద్నాలుగులోనూ జనసేన బీజేపీతో కుటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు అధికారంలోనికి వచ్చాక తొంగలకు తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు ఇప్పుడు మళ్ళీ అదే కుటమి కట్టి సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటున్నాడు ఆ హామీలకు అయ్యే ఖర్చంతా అమలు సాధ్యమేనా ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా ఫోర్ ట్వంటీ చీటింగ్ కాదా అలాగే సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్లో ఉదయం పది గంటలకు నిర్వహించే సభతో ప్రచార పేరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో మూడు గంటలకు కందుకూరులో కెఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలు రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణ సిద్ధం సభలు మేమంతా సిద్ధం బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్ఆర్సీపీలో జోష్ అలాగే అసెంబ్లీకి రెండు వేల ఏడు వందల ఐదు లోక్సభకు ఐదు వందల మూడు నామినేషన్లు ఆమోదం సేవ పైన సాధింపులు కుటమీ అభ్యర్థులు ట్రస్టులపై కొరడ స్వచ్ఛంద సేవా సంస్థలకు రాజకీయ మకిలి క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణలో బాలకృష్ణ ట్రస్ట్ తండ్రి తండ్రి పేరిట దూలిపాల డీవీసీ చారిటబుల్ దశాబ్దాలుగా అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నికల వేళ వాటి ఉనికిపై జగన్కు తగని అనుమానం సూల శోధనలు చేయాలంటూ అధికారులకు ఆదేశం అలాగే గీత బైబుల్ ఖురాన్ సాక్షిగా అబద్ధాలే చెబుతాం మేనిఫెస్టో పేరుతో మరోసారి జగన్ మాయ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారట మద్య నిషేధం జాబ్ క్యాలెండర్ డిఎస్సి ఎక్కడ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు టోకరా వచ్చే ఐదేళ్లకు పోలవరం వాయిదా కులాల కార్పొరేషన్ల నిధులంటూ మోసం మీ ప్రోత్సాహంతో వచ్చిన పరిశ్రమలు ఏవి ఐదేళ్లలో ఫింఛను మరో ఐదు వందలకు పెంపు హామీ అలాగే డాక్టర్ సునీత వైద్యం జగన్ గాయం మాయం అక్కడే పని దనుజయ్ మేనిఫెస్టో విడుదలలో ఐఏఎస్ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు పూర్తి చేశామని అడిగిన జగన్ అవునన్న సీఎంఓ కార్యదర్శి అలాగే ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం జనం ఓటేరని తెలిసిపోయింది మేనిఫెస్టోతో చేతులు చంద్రబాబు రైతులకు ఏం చేస్తాడో చెప్పలేదు ప్రాజెక్టులు పూర్తి ఎప్పుడో చెప్పలేదు చెప్పేవన్నీ చేశానంటాడు మళ్ళీ ప్రజలను ఏ మార్చే యత్నం నాయకుడంటే ఒక విజన్ ఉండాలి సంపద సృష్టించడం తెలియాలి ఒక ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం సర్వనాశనం జగంది కిమ్ము మనస్తత్వం ఏదో రకంగా ప్రజలను ఏడిపిస్తూ ఉంటాడు సంపూర్ణ మద్యపద మధ్య మద్య నిషేధం చేశాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు ఈసారి ఓటేస్తే మీ ఆశలు దక్కవు ఏ రాష్ట్రం ఎవనంతా ఫిట్మెంట్ ఇచ్చా ఎక్కువ పీఆర్సీ ఇచ్చా ఉద్యోగ వర్గాల్లో ఆలోచించుకోవాలి ప్రజాగలంలో బాబు సూచన అలాగే జనం ఆస్తులపై జగన్ కన్ను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆపి జిరాక్సులతో సరి నిరసనలకు పట్టించుకోకుండా సబ్ రిజిస్టర్కు ఆదేశాలు జారీ క్రిటికల్ రివర్ అనే కంపెనీ వద్ద స్టోర్ అలా ప్రైవేట్ చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు వేలిముద్రలు జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో వివాదాల్లోకి భూములు తమవేరని నిరూపించుకోవాలంటే ఒరిజినల్స్ కావాలి అవి దక్కకుండా చేయడమే జగన్ వ్యూహం భూములు లాక్కునే ప్లాన్ ఒకవేళ తిరిగి గెలిస్తే ఉధృతంగా అమలు అలాగే సురేఖ తీన్మార్ ప్రపంచకప్లో హ్యాట్రిక్ స్వర్ణాలతో తెలుగు ఆర్డర్ ఆర్చర్ జ్యోతి సురేఖ రికార్డ్ అలాగే మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చెప్ప జగన్ హయాంలో డ్రగ్స్ డ్రగ్స్ మయం అభివృద్ధిని గాలి కుదలేశారు మద్యం అమ్మకాల్లో ముందుకు తీసుకువెళ్లారు నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో వాటలు ఉద్యోగాల భర్తీ చేయకుండా ఐదేళ్లుగా ఏం చేస్తున్నారు అసలు జగన్కు ఓటెందుకు వెయ్యాలి షర్మిల ఫైర్ జగన్ వస్తే జనం ఇల్లు తాకట్టే ప్రమాదకర పాలసీలు తెస్తున్నారు మళ్ళీ వస్తే మనల్ని రోడ్డుకు లాగేస్తారు ఎవరిని బతకనివ్వని దుర్మార్గుడు మిథున్ ద్వారపూడి కన్నబాబుతో నరకం స్పెల్లింగ్ రాయిస్తా ఎమ్మెల్యే కన్నబాబుకు సిగ్గుందా ఏం బతుకునేది ఒకప్పుడు డొక్కు స్కూటర్ ఇప్పుడు వెయ్యి కోట్ల ఆస్తా చిరంజీవి భిక్షతో ఎదిగి జగన్ పక్కన నిలబడ్డావు ఎన్నికల ప్రచార సభల్లో నిప్పుడు జరిగిన పవన్ ఇది మొత్తానికైతే ఏపీ తెలంగాణ పేపర్ ముఖ్యంగా తెలంగాణ ఎడిషన్లో అయితే ప్రధానంగా వచ్చిన వార్త దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై అయితే చర్చ జరుగుతుంది ఈ ఈ రిజర్వేషన్ల అంశమే తెలంగాణ పేపర్లో అయితే హైలైట్ అయింది దీనిపైనే మనం డిస్కషన్ చేద్దాం